ఇప్పుడు ఈరోజు ప్రభాకర్ చౌదరి గారు ఊరేగింపు చేశాము, పూల వర్షం గురించారు. ఎక్కడ పూలతో చాలా స్వాగతం కట్టి దాని సంతోషాలు. ప్రజలు మార్పు వచ్చింది, ప్రజలు మార్పు కొడతా ఉన్నారు అనేది మనకు తెలిసిపోతా ఉంది. కాబట్టి ఈరోజు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి కాలేజీ ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. ఈ కాలేజీ ఇచ్చిన తర్వాత ఆయన ప్రైవేట్ కాలేజీ అనుకుని బాగా ఏర్పాటు చేస్తారు, చాలా మరి అది అంటే అభివృద్ధి అంటే ఆ కార్యక్రమం చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారు మనిషి కొడతా మంత్రిగా ఉన్నా పుష్పల్ మినిస్టర్ చౌదరి గారు క్లీన్ అండ్ గ్రీన్ పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. నేను ప్రతి శనివారం చంద్రబాబు నాయుడు గారు మాకు మంత్రుల కథ వీటికి సమావేశం ఏర్పాటు చేసేవారు. ఆ రోజు నాకు చెప్పడం జరిగింది ప్రభాకర్ చౌదరి గారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ క్లీన్ అండ్ గ్రీన్ గారండి పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమం కొరకు కాన్సెప్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఆ రోజు వారు చేపట్టి ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శనివారం కూడా మనం ఏర్పాటు చేశామంటే రాష్ట్రంలో ఈ వెనుకబడిన ప్రాంతాల నుంచి మార్పు వచ్చింది, మార్పు నుంచే రవాణా, మార్పు కావాలంటే పేద ప్రజల నుంచే వస్తుంది మార్పు. కాబట్టి ఈరోజు రాజ్యాంగంలో ఉండే అన్నింటినీ సమావేశం అన్నాడు దాదాపుగా 40-30 సంవత్సరాలకి ఖర్చు సమావేశంలో. మరి ఆయన డెలిగేషన్ గా తెలుగు నిలబడుతున్నారు. అదేవిధంగా దాంతో పాటు పనిచేసినటువంటి మరి కాలు శ్రీనివాస గారు మంత్రిగా చేశారు, నేను చేశాను, మరి అన్నాద్రావు రెడ్డి గారు, మరి శ్రీధర్ చౌదరి గారు, మన మిత్రులతో చాలా మంది నాకు పెరుగుతున్న మరి ఈరోజు కార్యక్రమం ఇంత చేస్తున్న మరి ఎన్టీ రామారావు చెప్పేవారు ఆకాశవాణి వినిందా లేదా నేను ప్రసరించి కరుణలో క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేశాం. అది ఎక్కడ వేసింది, అక్కడ ఉంది, ఇక్కడ వేసిన గుండెని ఎక్కడ ఉంది, దాదాపు 10 సంవత్సరాలు దాన్ని చూశాడు మీరు. ఆక్సిజన్ దొరికితే అనంతపురం ఫస్ట్ రాష్ట్రంలో చనిపోయినారు, మరి ఆక్సిజన్ కూడా దొరకలేని పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చింటే మన ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్పాలి మనం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక్క ప్రజలతో ఎప్పుడైనా మాట్లాడారండి, ప్రజల దగ్గర పోయినారా, ప్రజల సంక్షేమం చేశారా, కనీసం బడ్జెట్ మాకు కేటాయించాడు. నేను మైనార్టీ మంత్రి గారిని రాష్ట్రంలో దాదాపు 40 సంవత్సరాల నుంచి నేను మంత్రిగా చేశాను. మరి 30 సంవత్సరాల నేను రాజకీయ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎన్నో మార్పులు తీసుకొచ్చాను. రాష్ట్రంలో ఈరోజు పేద ఉన్న బిడ్డ బిడ్డలు ఉన్నారు, ముస్లిం బిడ్డలు, వాళ్ళ పెళ్లి కాగా చాలా మంది పేదవారు ఉన్నారు కాబట్టి వాళ్ళ పెళ్లిల కోసం ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులు ఇంతవరకు ఒక రూపాయి కూడా ముఖ్యమంత్రి బడ్జెట్ పెట్టి మైనార్టీ సోదరులకు ఇచ్చిన డబ్బులు ఒక బడ్జెట్ ఒక రూపాయి కూడా ఆయన పొందుపరచరా అది రిలీజ్ చేయరా. ఇంతవరకు ఇంప్లిమెంటే లేదు. మళ్ళా రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, ఏమి చెప్పాలా ప్రజలు, ఏమడగల మనం. మేము ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ సప్లై చేస్తామని చెప్పారు, వాళ్ళకి సప్లై చేశారు కానీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఏమంటే అమ్మఒడికి ఇచ్చినామంటారు, ఎవరంటే పెన్షన్లు ఇచ్చినామంటారు, ఈ రకంగా మాటలు చెప్తున్నారు కానీ చేయడం చేయాలని ముఖ్యమంత్రి. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జీతా భత్యాలు వెళ్ళిన పరిస్థితి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 31 తొమ్మిది 31 జీతాలు ఇచ్చేవారు. మరి ఈ ప్రభుత్వం ఆ రకంగా ఉండే మరి ఎక్కడైనా ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు, మీ సంక్షేమం కోసం వ్యవహరించారా చౌదరి గారు, నాకు దాదాపుగా ఎన్నికలు ప్రజలు వస్తాయనే 7 రోజులు నాకు పూజించారు, మాకు మసీదు కానీ షాదీ కానీ డబ్బులు కొట్టే మీరు ఇమీడియట్ గా శాంక్షన్ చేశా, ఆ డబ్బులు ఇచ్చారని చెప్పాలి ఇక్కడ ముస్లిం సోదరులు. ఈ ముస్లిం సోదరులు మసీదు ఎన్నికించింది ప్రభుత్వం, వాళ్ళు చేత కాక కట్టుకో లేక డబ్బు లేదు కాబట్టి వాళ్ళకు ఆర్థికంగా వెనుకబడారు కాబట్టి కనీసం మసీదులు కూడా శుభ్రం కొట్టుకునే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు డబ్బాలు రూపం చేసుకుని జోలి పట్టుకుని మసీదు శుక్రవారం వచ్చిన తర్వాత డబ్బులు పూజ చేసుకుంటే ఆ డబ్బు జబ్బులు చేసుకుంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వం డబ్బు ద్వారా మనకి ఇస్తే ఇంతవరకు కూడా ఆ డబ్బు కూడా రాలే. దాన్ని ప్రశ్నించాలి, రేపే శాసనసభ అడగండి, ఎందుకు శాసనసభ ఏం చేయాలి, అయ్యా మా ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం మాకు డబ్బులు కేటాయించారు, మా
మా బాగుండ కోసం బిడ్డల పెళ్లి కోసం మా దంపతికి ఇవ్వలేదు, మా మసిన మరమ్మతుంది, అదేవిధంగా శాంతికాలం ఇచ్చినప్పుడు ఏమైపోతుంది అన్న బాధ్యత మన ముస్లిం సోదరులు ఇవ్వండి. మీరు ఎందుకు అడగడం లేదు? అది శాసనసభ్యులు గతంలో ఓటు వేశారు కదా, ఓటు వేసిన మీరు మీకు సాధారణ భాష ఒప్పకపోయినా మీరు వేరు మరి వాళ్ళకి సపోర్ట్ చేసే ముస్లిం లేదా? మరి ఎందుకు అడగడలేకపోతున్నారు? మరి రాత్రి కూడా చదివేది అప్పటికప్పుడు ఇచ్చారు. కాళేశ్వరరావు గారు కానీ రమణారావు రెడ్డి గారు వాళ్ళ మంచి మైనార్టీ మంత్రి చేశారు, ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారండి. ఎవరైనా భారతదేశంలో ఇటువంటి కార్యక్రమాలు ఆదర్శవంతంగా చేశాం. మైనార్టీల కోసం మేము చేసిన కార్యక్రమాలు అనేది ఈ రోజుల్లో తెలంగాణలో కొనసాగిస్తా ఉన్నాయి. భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చేసారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమం ఎవరు చేయాలి కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మనం మైనార్టీ విషయాలు కానీ మనం పార్టీ విషయాలు మాట్లాడాలని సంప్రదించడానికి చాలా సమయం ఉంది కాబట్టి చౌదరి గారు చెప్పిన నాలుగు మంది చెప్పిన ఈ పాదయాత్ర మనం మాడవే సక్సెస్ అయింది. మరి కన్ను కూడా ఈరోజు ఈ వైభవ పార్టీ అభివృద్ధి చేస్తే ఆయన చౌదరి గారు చౌదరి గారు ఉంటుంది ఎవరైనా పనులు హాస్పిటల్ దిక్కులు ఎవరైనా అడిగినారండి? ఈ రోజు ఓపెన్ కాలేదండి. మీకు ₹2,200 ఇచ్చాను ఇచ్చాను మా 13,000 ఇచ్చాను సదస్సులు గారు మా విచారించినాడు అని పక్కన నా పక్కన ఉన్నాడు ఎన్ని చాలా ఎన్నికలు మాకు 13,000 మంది టిక్ హౌసెస్ ఇస్తే మేము దానికి డిప్యూ డిప్యూ సిస్టంలో తీసి పేద ప్రజలకు ఇస్తే ఇంతవరకు అలాంటి చేయాలి ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం పతన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం గతించడం లేదు. మన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితేనే మనకి ఏదైనా చేయగలుగుతామని అభివృద్ధి కాల్చిందాం. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి చాలా కాలపడుతుంది. మళ్ళా మాకు వచ్చేది మన అత్యంత సమావేశాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ రోజు మాకు అక్కడ అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం చెప్పి మనం ఆదర్శవంతంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. తప్పకుండా చేస్తామని చెప్పి ముఖ్యంగా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ అవకాశాన్ని అక్కడ ఆహ్వానించినందుకు చౌదరి గారికి మరి పార్టీకి కార్యక్రమ గారికి రఘునాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం. జాయిన్ తెలియజేశాం పార్టీలో కొంతమంది చేరికలు ఉన్నాయి నాతో పాటు నేను 4 రోజులు తిరిగాను. అదే పండుగలో ఆయన వాస్తవాలు ఆయన తెలుస్తాయని చెప్పాను కానీ సూపర్ స్టార్స్ హాస్పిటల్ కానీ ఎక్కువ ఇల్లు కానీ మైనార్టీకి సంబంధించింది ఆ హాస్టల్ విషయం కానీ అదేవిధంగా కందూరు సుబ్బారావు మ్యూజియం కానీ చెరుకు సంబంధంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ పార్క్ కానీ ఎన్టీఆర్ పార్క్ కానీ ఈ సుభాష్ రోడ్డు వంకర్ టింకర్ కానీ ముద్దు రోడ్డు కానీ ఇవన్నీ కూడా నీకు సున్నంగా అర్థమవుతాయి అధికారం చెప్పి
ఇంట్లో కూర్చొని చేస్తే సరైంది కాదని మనం చేస్తున్నా. అదేవిధంగా ఈ రుద్రాబాద్కి వచ్చి గతాలుగా మాట్లాడాడు. ఈరోజు ఈ సభ ద్వారా ఆయనకు సమాధానం చెప్పాడు. ఈ సభలో ఎంతమంది జనం ఎక్కడ పోయినా ఈ రాజధాని వలికారు. మేము మళ్ళీ మార్బలంతో పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. స్వచ్ఛందంగా జనములో పార్టీ బలమే కానీ అదేవిధంగా వ్యక్తిగతంగా ఎంతమంది అభిమానిస్తున్నారు, చేసిన కష్టానికి ఫలితం ఉందా లేదా అని ఆలోచించారు. ఆ రోజుల్లో కొంచెం గిరికి తీర్చారు. ఎలాంటి సమస్యలు మీరు దృష్టిపడ్డాయి? ప్రజలు ఏం ఏం కోరుకుంటారు? ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయి, వాళ్ళు చాలా అన్యాయం చేస్తున్నారు. రకాలుగా సమస్యలను కూడా ఎక్కువ పెట్టారు. సంక్షేమ పథకాలు నింకేశాం అని చెప్పి గ్రామ వాలంటీర్ ప్రాధాన్య సెక్రటరీగా తీసింది. మాకు స్వేచ్ఛ అధిపతి చేసే పరిస్థితి వచ్చింది. నేను ఒకటి మనస్సు అనేది మనస్సాక్షి అనేది ఉన్నారు. ఇప్పుడు గుజరోడ్ ఉంది, మార్చి బడ్జెట్ లోపల సంవత్సరం పట్టిందయ్యా రాష్ట్రం ఆధారంగా కావడం. ఎంపీగా ఉన్నప్పుడు స్టేట్ నుంచి సందులకి మార్పులు ఎందుకు? అదేవిధంగా మేలో ఎన్నికలేను, మేలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముందే మార్చిలో సుభాష్ ఉంటుంది. నేను పెట్టాలి కానీ తెలుసు ఆదాయపడితే ఇచ్చినటువంటి ఇది బహిరంగంగా అందరూ కూడా తెలుసు. ఆరోగ్య డిపార్ట్మెంట్ కూడా తెలుసు అందరికీ. మీరు ఒకటే మీ ఇంటి దగ్గర ఉన్న పేకాటి క్లబ్ని మ్యూజియం చేసుకోలేదు, మీ ఇంటి దగ్గర కంప చేయడం దాన్ని పార్కు చేసుకోలేని పరిస్థితి ఉండేటువంటి వృద్ధుల్ని మీరు మూర్చడం లేదు. అదేవిధంగా ఈ ఎక్కువ ఇళ్ళని పూర్తి చేసేటువంటి పరిస్థితులు మీరు లేరు. ముఖ్యమంత్రి గారి దగ్గర మీకు ఇంజరువు లేదు. మీరు ఏ విధంగా మీరు ప్రజలకి ఈ సందేశం ఇస్తారో ఒకసారి ఆత్మసాక్షిగా చెప్తున్నారు. 100% ప్రజల్లో స్థానికంగా చేసేటువంటి వ్యవహార శైలి అదేవిధంగా వ్యతిరేకంగా ఉంచుకోవాలి అనేది మీరు కూడా పాత్ర తీశారు. ఇన్ని గంటలు పెట్టడంలో ఈ సమావేశాన్ని కూడా ఇక్కడ మహిళలు విపరీతంగా వచ్చారు. విపరీతంగా మహిళలు పండుగ ఇళ్ళకి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మారిపోడు ఈరోజు జరిగినటువంటి 14 కిలోమీటర్లు ఏదైతుందో మారిపోడున ఈరోజున బతికారు. నేను 2014లో ఎన్నికల్లో పోయినప్పుడు కూడా గెలిచినప్పుడు కూడా నాకు అంత స్పందన లేదు. ఇది ఒక మార్పుకి సంకేతం. ఎవరినైనా ఉమ్మీదుకోవాలని తర్వాత అదుపు చేయాలనుకుంటే పెట్టింపు చౌక్తో వ్యతిరేకత వస్తుంది. దానికి నేను ఇవన్నీ కూడా అధికారులు పంపి ఎమ్మెల్యే గారు కూడా పంపి ఇంకా పంపే 10 చూసి పెట్టాను. రేజర్ ప్రసవాలు కూడా అంత రాండి. వీటన్నిటి మీద మనం కూర్చొని ఎందుకంటే సభలో అన్ని చెప్పడానికి కాలకృతం చెప్పలేకపోయాను. మీకన్నీ సాక్షాధారంతో ఇచ్చి న్యాయ నిందితులు పాత్ర చేయలేదు. మీతోనే మాట్లాడతాను, మీరే దాని గురించి ఏం చేస్తారు, ఏం చేయమని మీరు ఆదేశిస్తారు. Keep that up.
ఉంటుంది.